ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది రాజకీయ పలుకుబడి బాగుంది రాజకీయ సంబంధాల జీవితం బాగుంది అదే కోణంలో వ్యాపార సంబంధాల విషయాలు నూతనంగా ప్రారంభించిన వ్యాపార వ్యవహారాలు మీ జీవిత భాగస్వామి పేరు మీద చేస్తున్న వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వపరమైన పరమైన లైసెన్సులు టెండర్లు అధికార ఉత్తర్వులు చేతికి అందుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఉంటారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శించేవాళ్ళు ఈసారి మీ దారిలోనే నడుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దీక్షా కార్యక్రమాలు చక్కగా చేస్తారు ఏకాగ్రత చేస్తారు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చవి చూడగలుగుతారు సిద్ధగథాలు ఉపయోగించండి దీక్ష సిద్ధిస్తుంది వివాహ శుభకార్యాలు పునర్వాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచరితో నిర్ణయాలు తీసుకుంటారు అయినప్పటికీ ఏదోటి పొరపాటు ఉండటం దాన్ని మీడియా వాడు హైలైట్ చేయటం మీ మనోవేదనకి కారణమవుతుంది మంచి జరిగినప్పుడు ఒక్కళ్ళు పట్టించుకోలేదు గొప్ప గొప్ప విషయాలు చేసినప్పుడు విజయవంతమైన ఫలితాలు సాధించినప్పుడు ఎవరికీ అది కనపడలేదు ఇవాళ చాలా స్వల్పమైనటువంటి అపశృతి జరిగితే దాని గురించి నానా యాగి చేస్తున్నారు ఇలాంటి సమాజంలో నాలాంటి వాడు ఎలా బతకగలుగుతాడు నాదా సెన్సిటివ్ మైండ్ ఒకళ్ళు మాట్లాడితే పట్టించుకోగలను బాధపడతాను ఎలా జీవించాలి సమాజంలో మారిపోయినటువంటి సమాజంలో జీవించిన నా వల్ల కాదు నేను అన్నిటికీ స్వస్థ చెప్పి నా మీద ఉన్న బాధ్యతలు తీర్చుకొని ఒక ఏకాంత ప్రదేశంలో ఈ ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళి హాయిగా బతుకుతాం ఈ యొక్క జనారణ్యానికి దూరంగా ఉన్నాం అనే భావన మనసులో కలుగుతుంది సరే ఏది ఏమైనప్పటికీ సున్నిత పురస్కోలేని మీరు దానికి కూడాను ఎక్కువగా ఆలోచన చేసి బాధపడతారు అలాంటి ఆలోచనలు వద్దు ఇది దుర్మార్గమైన ప్రపంచం డిఎంటే డిఎనాలి సైఎంటే సై అనాలి అంతేకాని మీలాంటి శక్తివంతులు ప్రతిపాఠశాలలు నిష్కలంక సేవకులు విద్యా ధురంధరులు ఇలా అస్త్ర చేస్తే ఏమవుతుంది అతని మహానుభావుడు అస్త్ర సన్యాసం చేశాడు దాని ఫలితం కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవులు ఓడిపోయారు కనుక ఏమిటంటే మీరు ప్రతి విషయాన్ని ఎదుర్కోవడానికి బయటించండి అంతేగాని తిరుగు ప్రయాణం పెట్టద్దు అదే కోణంలో ఈ జాతిలో ఈ రాశిలో జన్మించిన వారికి సంతాసభద విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు మనసులో ఉంటుంది